ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా గ్రంథము 43:19. ఇశ్రాయేలీలు బబులోనులో బందీలుగా ఉండటమే కాదు, చుట్టుపక్కల అంతా ఎడారి ఉంది. వారు అక్కడి నుండి తప్పించుకోవాలనుకున్న వారు ఇంటి ప్రయాణం వరకు జీవించలేరు. కానీ దేవుడు వారి కోసం చేస్తున్న కొత్త పని, ఆయన వారికి నూతన మార్గమును తయారు చేయబోతున్నారు. మరియు వారు త్రాగడానికి ఎడారిలో నదులను ప్రవహింపజేయబోతున్నారు. మరియు ఆయన, మీరు ఈ కొత్త విషయాన్ని గుర్తించలేరు, ఎందుకంటే ఇది సహజమైనది కాదు, అది అతీంద్రియంగా ఉంటుంది అని చెప్తున్నారు. చెర నుండి అనగా నీవున్న పోరాటం, లేమి వ్యసనం, చెడు విరామాల నుండి నిన్ను ఎలా బయటకు తీసుకురావాలో దేవునికి తెలుసు. అది అతీంద్రియమైనది. బంజారు భూమిగా ఉన్న చోట నీవు సమృద్ధిని చూడబోతున్నావు. ఈ కొత్త విషయాన్ని నీవు అనుకున్న దానికి పరిమితం చేయవద్దు. అంటే నేను ఈ అనారోగ్యంతో జీవించడం నేర్చుకోగలిగితే అన్నట్లు కాదు. దేవుడు నిన్ను అనారోగ్యం నుండి విడిపించబోతున్నారు. నేను నా బిల్లులను మాత్రం చెల్లించగలిగితే అన్నట్లు కాదు. దేవుడు నిన్ను పొంగి పొర్లే స్థితికి తీసుకురాబోతున్నారు. ఎలా అనేది నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, అది నీ ఇష్టమును బట్టి కాదు, కానీ ఎడారిలో నదులను ప్రవహింపచేసే దేవునికి ఇష్టమైన కార్యం. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీరు ఎడారుల వలన పరిమితం కానందుకు, లేదా మీరు కోరుకున్నది చేయడానికి సరైన పరిస్థితులకు పరిమితం కానందుకు మీకు వందనములు. మీరు ఎల్లప్పుడూ నా కోసం కొత్త కార్యములు చేస్తున్నందుకు మీకు వందనములు. మీ కృప ప్రవాహము నా జీవితం అంతటా ప్రవహించాలని నేను కోరుకొనుచు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.